పార్లమెంట్ గురించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో టికెట్లు ఖరారైనాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కానీ బోరింగిల్లో పెండింగ్లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగింది. రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతుందని అంటుండు. అందులో ఏమాత్రం నిజం లేదు. కోమటిరెడ్డి లక్ష్మణ్ పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలల్లా ఆమె గెలుస్తుంది. ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవల దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలవడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం. తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. ఇది మీడియా ద్వారా మన అభిమానులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. టికెట్ల కోసం పాకులాడి పైరవులు చేసే మనుషులు వ్యక్తులం కాదు మేము. అటువంటి వ్యక్తినైతే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా ఒక బీసీకి ఇస్తే మంచిది భువనగిరి పార్లమెంటు, బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చింది మనం కూడా ఇస్తే బాగుంటుందని ఓపెన్గా నేను అభిప్రాయం చెప్పిన. నాకు టికెట్ కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు. అందుకని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఎంతోమంది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను గతంలో ఎంపీగా పనిచేసిన కాబట్టి నాకు పరిచయాలు, అభిమానులు, కార్యకర్తలు ఇబ్రహీంపట్నం నుంచి జనగామ దాకా కొన్ని లక్షల మంది వేల మందితో నాకు అభిమానం నా మీద ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా కూడా ఉన్నది. వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు. కోమటిరెడ్డి లక్ష్మి అయితే మనం ఈజీగా గెలుస్తామని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నేను కెప్ట్ కాలే. అసలు నేను టికెటే అడగలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటుంది. తప్పితే అధిష్టానం దగ్గర పోయి కూడా టికెట్ అడగలేదు, పైరవ్ చేయలేదు, ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే చర్చ జరుగుతుంది ప్రజలల్లో అన్న విషయం మాత్రం నా దృష్టికి వచ్చింది. కోమటిరెడ్డి లక్ష్మికి ఇస్తే గెలుస్తుంది అని చెప్పేసి అంతవరకే. కానీ అనవసరంగా మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం బాధాకరం మాకు. ఎందుకంటే మా ఆలోచనలకు విరుద్ధమైనది అది. అలాంటి వ్యక్తిత్వం కాదు నాది. కావాలంటే పదవి వదులుకుంటా వేరే వాళ్ళ కోసం, త్యాగం చేస్తా. నా పదవి కావాలి, నాకు పదవి కావాలి. నా ఆశయం, నా లక్ష్యం ఒకటే, కేసీఆర్ని గద్దె దించాలి, ఈ నియంత పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి అనుకొని మళ్ళీ పార్టీ మారి వచ్చి నా లక్ష్యం నెరవేరింది. నేను యుద్ధం చేసిన మళ్ళీ మునుగోడు ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు. నా రాకతోటి కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం వచ్చింది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా. ఎందుకంటే నేను చేసిన పోరాటం మామూలుగా లేదు. నేను పార్టీ మారినా, మళ్ళీ పార్టీలోకి వచ్చినా ఒకే ఒక ఆశయం, లక్ష్యంతో పార్టీ మారినా. ఈ నియంత అవినీతి పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది. ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పరిపాలిస్తుండు అన్న లక్ష్యంతో నేను పోరాటం చేసి పార్టీ మారిన అప్పుడైనా మళ్ళీ వెనకకు వచ్చినా సరే ఇప్పుడు నాకు ఆ ఆశ నెరవేరింది. నాకు ఇప్పుడు నా మునుగోడు ప్రజలను దీవించి గెలిపించిండ్రు. నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఈ మునుగోడు నియోజకవర్గాల్ని ఒక మారల్ కాన్సెన్స్ చేయాలి. మునుగోడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ బెల్ట్ షాపులు మానేపించేసి ఇక్కడ ఎన్నో కుటుంబాలని కాపాడాలి, అందరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో నేను పనిచేసినా తప్పితే రేపు రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్పు. నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యునిగా పోరాటం చేసిండ్రు. నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు.